டேய் யாரன்றா டேய் 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 யாரன்றா அஞ்சப்பா டேய் 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 யாரன்றா டேய் டேய் రాత్రి గొడవ చేసింది వెళ్ళే కదా రే నీకెందుకురా లేదురా వీళ్ళే పద వెళ్ళిపోదాం రే పద హే వెళ్ళిపోదాం ఒరి ఇట్టే వస్తున్నారా ఏమో రా ఒక నిమిషం చూడు ఒక నిమిషం అంటే నేను వెళ్ళి చూసేస్తా రే నీకు కాలేదుగా ఏం కాలేదు ఓకే కృష్ణ ఎక్కడ కృష్ణ నీతోనే వచ్చాడుగా నాతో రాలేదు వాడు సెపరేట్ గా పరిగెట్టాడు వాడు చేసిన అల్లరి అంతా ఇంత కాదు జెండా విరిచేశాడు ఎస్కేప్ అయి ఉంటాడు ఎక్కడున్నా పర్వాలేదు సేఫ్ గా ఉంటే చాలు సేఫ్ గానే ఉంటాడుగా పర్ఫెక్ట్ వాళ్ళు అటాక్ చేయడానికి దాక్కునున్నారు నువ్వు ఆగు తీసిన తర్వాత ఏమైందన్నా సుభాష్ బయట చాలా భయంకరంగా ఉంది రే మీరు వెంటనే బయలుదేరండి తెల్లవారేలోపు మిమ్మల్ని చంపడానికి ప్లాన్ చేశారు కాస్త మీరు జాగ్రత్తగా ఉండండి చంపితే చంపని అలా మనం ఇప్పుడు చావడం కరెక్ట్ కాదు ఒక సమస్యకు సొల్యూషన్ శాంతియుతంగానే వస్తుంది కానీ అది తిరిగి కొట్టడానికి ఇది నేను చెప్పలేదు చెగువేర చెప్పింది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలిరా ఎక్కడికైనా కరెక్ట్ కానీ ఈ టైంలో మీరు ఎక్కడికి వెళ్తారా నువ్వు కూడా వాళ్ళ ఇష్టలో ఉన్నావు నాకు వీళ్ళకి ఏ సంబంధం లేదు త్వరగా పారిపోండి రండి రండి ఉన్నారా చంపచ్చు కానీ ఓడించలేరు ఆ మాట నాకు చెప్పడం ఎందుకురా వాళ్ళతో చెప్పు అనవసరంగా నన్ను భయపెడుతున్నాడు అరే ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారా ప్రస్తుతానికి వేరే చోటుకి వెళ్తున్నాం వాళ్ళు కొంచెం తగ్గని సుభాష్ యుద్ధం స్టార్ట్ అయ్యాక ఫినిష్ చేయాలి దాక్కోవటం వీరుడి లక్షణం కాదు రాయేష్ అన్న పులి దాక్కుందంటే భయపడి కాదు పంజాబ్ విసరడానికి వెళ్ళొస్తాం అక్క తను మా మొదటి అక్క జోషిత అక్క తను మా రెండో అక్క జిమ్సీ అక్క తను మా మూడో అక్క జాస్మిన్ అక్క తను మా నాలుగో అక్క జోసి అక్క తను మా పక్కింటి అక్క జమీలా అక్క జోవి నువ్వు చెప్పిన పెళ్లి వయసుకొచ్చిన మీ అక్కలు వీళ్ళేనా వీళ్ళ తర్వాత నేను పుట్టా నేను పుట్టగానే మా నాన్న చనిపోయాడు పాపం ఆ తర్వాత మా ఇంటి బాధ్యతలన్నీ నా తలకు చుట్టుకున్నాయి వీళ్ళింటి భారం మన తలకు చుట్టుకోదుగా ఇక్కడ పడుకుందామా పడుకోవచ్చు పడుకోవచ్చు దోమలున్నాయా బాగున్నాయి ఉన్నాయా దోమల స్టిక్ ఉందా ఆహా లేదురా ఉంటే బాగుంటది దుప్పటొద్దా రై అవును నీకింతమంది అక్కలున్నారు కదా ఎవరికి పెళ్ళవలేదా నేను చదివి ఉద్యోగం సంపాదించి డబ్బులు సంపాదించి ఒక్కొక్కరికి పెళ్లి చేస్తానని వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు అలా అయితే నువ్వు చాలా ఎక్కువ సంపాదించాల్సి వస్తుంది జీవి కరెక్టే